వైజాగ్ టెక్ అప్కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. ఇంతకుముందు మనం చెప్పిన వీడియోలో అసలు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందో మనకు తెలిసిన విధంగా చెప్పాము. ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. అంటే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్, అంటే పంచాయతీరాజ్ అండర్లో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండర్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఆ త్రూ కలెక్టర్ ద్వారా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ప్రాపర్ ద్వారా పేపర్ ద్వారా వస్తుందండి. ఆ పేపర్ ద్వారా మనం చూసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మా ఛానల్ చూసిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది గ్రామ వాలంటీర్స్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ చూపిస్తాను. నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయని నేను చెప్పను, ఎందుకంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి పేపర్లో రేపు వస్తుంది. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్. వయసు ఎంత ఉండాలి, ఎవరికి ఎన్ని పోస్టులు, రిజర్వేషన్ వైజ్గా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిదీ ఒకసారి చూద్దామండి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండర్లో వస్తుందని చెప్పాను కదండి. ఇది మనకు రిలీజ్ అయింది ఈరోజే 22/6/2019 రిలీజ్ అయిందండి. ఆర్డర్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ కమిటెడ్ టు రీవ్యాప్ డెలివరీ సిస్టమ్స్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద ఎయిమ్ టు ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్. అంటే ఏం లేదండి, పీపుల్కి కాన్సెప్ట్ ఆఫ్ నవరత్నాలు ఉంది కదండి, నవరత్నాల్లో ఉండేవన్నీ వాళ్ళ ఇంటికి అందేలాగా, ప్రతి ఇంటికి అందేలాగా ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్, అంటే గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ వార్డులో కానీ ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ కింద నియమిస్తున్నారండి. ఆ వాలంటీర్ ఏం చేయాలంటే వీళ్ళిచ్చే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలని జనాలకి చేరువేయాలి. సో దానికోసం మనకి ఇవి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇస్తున్నారండి. ఇందులో మనకి 15 ఆగస్ట్న జాయినింగ్ డేట్ అండి. ఎవరైతే గ్రామ వాలంటీర్ కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 15 ఆగస్ట్ లోపు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. వాటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను ఇస్తాను. మనిషికి వాలంటీర్కి పే ఎంత చేస్తున్నారంటే 5000 రూపీస్ అండి. అంటే ఇవి 5 లక్షల జాబుల వరకు ఉంటాయి. సో వీళ్ళు పే చేసేది మాత్రం 5000 పే చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ద నోటిఫికేషన్ సెల్ బి ఇష్యూజ్డ్ ఇన్ ద తెలుగు ఇన్ టు తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కన్క్రీట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మనకి నోటిఫికేషన్ పేపర్లో రిలీజ్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ వాలంటీర్స్, అంటే నోటిఫికేషన్లో ఎన్ని వాలంటీర్స్ కావాలనే రిక్వైర్మెంట్ అనేది, ద నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ షెల్ బి అరైవ్డ్ బై ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మనకి అది నోటిఫికేషన్లో తెలుస్తుందండి. ఎలిజిబిలిటీ వచ్చి ద అప్లికెంట్ మస్ట్ బిలాంగ్ ద విలేజ్ ఆర్ గ్రామ పంచాయతీ ఫర్ విచ్ ఈజ్ అప్లయింగ్. సో మీరు ఏ గ్రామానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ గ్రామానికి మీరు మీ దగ్గర ప్రూఫ్ ఉండాలండి, మీ ఆ గ్రామం చెందిన వాళ్ళని చెప్పి కంపల్సరీగా ప్రూఫ్ ఉండాలి. వాళ్ళకి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ద అప్లికెంట్ మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ వేరస్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఇన్ ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్ ఏజెన్సీలో 10th క్లాస్ సరిపోతుందండి. ప్లెయిన్ ఏరియాస్ అంటే నార్మల్, మిగతావి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి రిజర్వేషన్ చూసుకుంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ వాయిడ్. అంటే రిజర్వేషన్ యాజ్ పర్ రూల్స్ ఎలా ఉంది అలా ఉంటుంది. కానీ 50% పోస్టులు మాత్రం ఉమెన్స్ కోసం అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 50% పోస్ట్ విత్ ఇన్ ద ఈచ్ కేటగిరీ మే బీ కన్సిడర్డ్ ఫర్ ఉమెన్. ఉమెన్ మేబీ అంటే ఖచ్చితంగా వాళ్ళకని చెప్పలేమని కానీ చెప్తున్నారు. కానీ 50% పోస్టులు మాత్రం ఉమెన్ కోసం అండి. ఇక ఏజ్ చూసుకుంటే ద అప్లికెంట్ షెల్ హ్యావ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 36/2019 36/2019 కల్లా మీ వయసు 18 నుంచి 35 మధ్యలో ఉండాలండి. హౌ టు అప్లై చూసుకుంటే ద క్యాండిడేట్ షెల్ అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ లింక్ gramvolunteer.ap.gov.in వెబ్సైట్ ఇస్తారండి. ఆల్రెడీ ఇంతకుముందు ఫేక్ వెబ్సైట్లు వచ్చే చాలామంది అప్లై చేస్తారు. అవన్నీ మీ డేటాని వాళ్ళు సంపాదించడం కోసం ఫేక్ వెబ్సైట్లు తయారు చేశారండి. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే gramvolunteer.ap.gov.in. సో మీరు ఏదైనా ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ అప్లై చేసే ముందు నేను చెప్పిన మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో వచ్చే కానీ నమ్మకండి. అఫీషియల్ వెబ్సైట్లో కానీ న్యూస్ పేపర్ ద్వారా కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటీస్ ఏదైతే ఉందో పెట్టారో అందులోంచి మనం చూసి చెప్తున్నాం. సో ఎప్పుడైనా అలాగే చేయండి. మీకు ఎవరో ఒక వెబ్సైట్ తయారు చేసి ఇదే అప్లై చేయడానికి అని చెప్పైతే మీరు అప్లై చేయకూడదు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చి ఆల్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ షెల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ బై ద సెలక్షన్ కమిటీ కన్సిడరింగ్ ఎంపీడీఓ తహసీల్దార్ ఈఓ. ద లెటర్ ఆఫ్ ఎంగేజింగ్ ద సర్వీస్ ఆఫ్ సెలెక్టెడ్ విలేజ్ వాలంటీర్ విల్ బి ఇష్యూడ్ బై ద చైర్మన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. మనకి మీరు ఇచ్చిన ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ పిలుస్తారండి.
మీకు ఎవరు ఇంటర్వ్యూ చేస్తారంటే తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ ఈఓ కానీ ఎవరైనా చేయవచ్చు. ద సెలెక్టెడ్ అప్లికెంట్స్ విల్ బి ఎంగేజ్డ్ యాజ్ ఎ వాలంటీర్ బై గ్రామ్ పంచాయత్ ఆన్ ఆనరేయం బేసిస్ ఫర్ ద సర్వీసెస్ రెండెడ్ ఈచ్ వాలంటీర్ విల్ బి పేడ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ఆనరేయం 5000. నెలకి 5000 ఇస్తారండి. ట్రైనింగ్ ట్రైనింగ్ చూసుకుంటే 2 డేస్ ఇండక్షన్ ట్రైనింగ్ విల్ బి ఇంపార్టెడ్ టు ద సెలెక్టెడ్ వాలంటీర్స్ ఎట్ మండల్ లెవెల్. మండల్ లెవెల్లో అందరికి ఒకేసారి ఇండక్షన్ క్లాసెస్ ఇస్తారండి. ఇండక్షన్ క్లాస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్. మీకు అసలు వాలంటీర్ అంటే ఏంటి, వాలంటీర్ చేసే పనులు ఏంటి అనేది 2 డేస్ ఎనఫ్ అండి, సరిపోద్ది. 2 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక పోస్టింగ్ అండ్ కమిషన్మెంట్ ఆఫ్ వర్క్ విలేజ్ వాలంటీర్స్ ఇన్ ద విలేజ్ షాల్ స్టార్ట్ ఫ్రమ్ 15th ఆగస్ట్. 15 ఆగస్ట్ అంటే ఆగస్ట్ 15 మనకి డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి వస్తుందండి. డ్యూటీ అంటే ఫుల్ టైం కాదండి, ఇది పార్ట్ టైం కింద అనుకోవాలి. మీరు 5000 పే చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎన్ని గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయితే మీరు దానికి ఫిచ్ అయిపోవచ్చు అంటే మీరు రిజైన్ చేసి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ విలేజ్ వాలంటీర్స్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విలేజ్ వాలంటీర్స్ విల్ బి డిటర్మైన్డ్ బై ద కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీ ఏపీ. సో మనకి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తారండి. మ్యాపింగ్ ఆఫ్ విలేజ్ ఫర్ వాలంటీర్స్. మ్యాపింగ్ ఆఫ్ విలేజ్ డివైడింగ్ ఇన్ టు టెరిటోరియల్ యూనిట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 1 యూనిట్ ఫర్ 50 వోల్ట్స్. అంటే ఒక యూనిట్ అంటే 50 ఇల్లులు అండి. 50 ఇల్లు ఒక వాలంటీర్కి ఇస్తారని చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో 150 ఇల్లులు ఉన్నాయనుకోండి, 150 ఇళ్ళకి 3 వాలంటీర్ కింద పెడతారు. ఒకవేళ 500 ఉన్నాయంటే 20 మంది వాలంటీర్లు అలా అనమాట. సో రివ్యూ మెకానిజం పెర్ఫార్మెన్స్ ఎఫ్ఎస్ఎల్. ఎంపీడీఓ ఎట్ మండల్ లెవెల్ అండ్ పంచాయతీ సెక్రటరీ అట్ విలేజ్ లెవెల్ విల్ మానిటర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ విలేజ్ వాలంటీర్స్ ఫ్రీక్వెంట్. అంటే మిమ్మల్ని మీరు ఎలా చేస్తున్నారని మానిటర్ చేస్తూ ఉంటారండి. నాకు కొద్దిగా కోల్డ్ ఉండడం వల్ల నా వాయిస్ బోల్డ్గా వస్తుందండి, సారీ ఫర్ దాట్. ఇక ప్రొవిజన్ ఆఫ్ ఫర్ డిశ్చార్జ్ అంటే ఎనీ విలేజ్ వాలంటీర్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ షెల్ బీ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద డ్యూటీస్. మీరు సరిగ్గా డ్యూటీ చేయకపోతే తీసేస్తామని క్లియర్గా చెప్తున్నారండి. ఇక 10-2 టైం లైన్ చూసుకుంటే 10-2 అంటే రాబోయే డేట్లు 10-2 డేట్స్ అని చెప్తున్నారండి. అంటే ఒక రోజు ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు కాబట్టి 10-2 అని చెప్తారు. నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్. నోటిఫికేషన్స్ మనకి 23-24 పేపర్లో వస్తాయండి. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 24/6/2019 నుంచి 5/7/2019 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్నూరిటీ వచ్చి అంటే మీ అప్లికేషన్స్ చెక్ చేయడం వాళ్ళు 10 నుంచి చేస్తారండి, 10/7/2019 చేస్తారు. ఇంటర్వ్యూస్ బై సెలక్షన్ కమిటీ. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే సెలక్షన్ కమిటీ 11/7/2019 నుంచి 25/7/2019 వరకు చేస్తారండి. ఇంటిమేషన్ ఆఫ్ లెటర్ సెలెక్టెడ్ వాలంటీర్స్ వచ్చి 1/8/2019. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటిమేషన్ 1/8/2019 ఇస్తారు. ఇండక్షన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చి 5/8/2019 నుంచి 10/8/2019. పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్ వచ్చి 15/8/2019. సో మనకి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఇవ్వలేదు అనుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు వాలంటీర్గా చేయొచ్చా, ఇలాంటి కండిషన్స్ అన్ని వీళ్ళు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇస్తారేమో రేపు రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లో, అవి కూడా చెప్పాలండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నవాడు వాలంటీర్గా సెలెక్ట్ అయినా వేస్ట్ అండి. ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే వాలంటీర్గా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమని క్లియర్గా చెప్పాలి నోటిఫికేషన్. సో ఇది మనకి వెబ్సైట్, ఇదే మాత్రం ఈ వెబ్సైట్ లెవెల్ ఉంది. కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ ఎట్ అడ్రస్ http://www.goar.ap.govin వెబ్సైట్లో ఉందండి. మీరు దాని ద్వారా చూసుకోవచ్చు. సో దీని అఫీషియల్ వెబ్సైట్ నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఒకసారి చూపిస్తాను. సో హౌ టు అప్లై చూడండి. ద క్యాండిడేట్ షెల్ బి అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ లింక్ gramvolunteer.ap.govin వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఆన్లైన్లో వచ్చేది మాత్రం ఈ విధంగా ఉన్నాయండి. ఒకసారి చూసుకొని మళ్ళీ చెప్తున్నాను. మనకి నోటిఫికేషన్ వచ్చి 23/24 వస్తుంది. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 24 నుంచి 5 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది 24/6/2019 నుంచి, అంటే ఈ 2 రోజుల తర్వాత అండి, 5 వరకు ఉంది. 10వ తారీఖు వరకు స్నూరిటీ చేస్తారు. 11/11/2025 వరకు ఇంటర్వ్యూలు చేస్తారు. ఇంటిమేషన్ లెటర్ టు సెలెక్టెడ్ వాలంటీర్స్ వచ్చి 1/8/2019. అలాగే ఇండక్షన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చి 5/8/2019 నుంచి 10/8/2019. ఇక జాయినింగ్ వచ్చి 15/8/2019. సో ఆగస్ట్ 15 మనం వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి అఫీషియల్ వెబ్సైటు. మనకి ఇక్కడ మనకి ఈ లింక్ చూడండి, ఓమో అప్లై అండ్ నౌ ఆర్ లాగిన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలని వస్తుంది. రిజిస్ట్రేషన్ కమింగ్ సూన్ అని వస్తుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఎనేబుల్ చేస్తారు, అప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే వాలంటీర్గా పనిచేయాలనుకుంటున్నారో, 5000 అనేది చాలా తక్కువ శాలరీ అండి, మీరు తక్కువ అనుకోవచ్చు. కానీ మీరు చదువుకుంటూ ఏదైనా జాబ్ సంపాదించాలనుకున్న వాళ్ళు, అలాగే చదువుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదని డీటెయిల్ చెప్పలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి బీటెక్ చదువుతున్న వాళ్ళు వాలంటీర్గా చేయొచ్చా లేదా,
అదొక చెప్పలేదు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వాలంటీర్గా చేయొచ్చా లేదా అనేది కూడా డీటెయిల్స్ చెప్పలేదు. సో మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి, కానీ వాళ్ళు ఇచ్చిన బేసిక్స్ ఏవైనా మీకు ఉంటే, అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చదువుతున్నారు, ఇంటర్ ఉంది మీకు, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, సో వాలంటీర్గా చేయాలనుకుంటున్నారు, వాలంటీర్గా గ్రామ వాలంటీర్గా చేయాలనుకుంటున్నారు, సో అప్లై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్గా ఇవ్వలేదు కదా, బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ అప్లై చేయకూడదని నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మీరు అప్లై చేయండి, అయితే చేస్తాం లేకపోతే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ అవుట్.